సో ఇప్పుడు ఉన్న ఆర్టిస్టుల్లో యాక్ట్రెస్లో అంటే సినిమా హీరోస్లో కాదు నేను చెప్పేది, ఆర్టిస్టుల్లో అంటే మీరు చేసిన ఆ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా, దాంట్లో మీరు ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎవరిని ఊహించుకున్నారు, అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నారు? నాకు అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ వస్తుంటాడు, ఆయన ఎన్నో క్యారెక్టర్లు చేశాడు అంటే ఆర్టిస్ట్. మీకు పూనకం వచ్చేస్తుంది కదా ఏ క్యారెక్టర్ వేసుకుంటే ఆ క్యారెక్టర్, అదే క్యారెక్టర్ బట్ ఆయన చేశాడు కదా. కొంతమంది అనరు ఏ ఇంకా ప్రకాష్ రాజ్కి రీప్లేస్ రా నువ్వు, అదే ఆయన ఎవరు రావు గోపాలరావు, రావు రమేష్, రావు రమేష్ గారు అంత అంతలోపడికి ఎలా రీప్లేస్ అయిపోతాం, వాళ్ళతో ఎటువంటి ఆర్టిస్టులు అండి, దే ఆల్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ట్రై చేయలేదు అసలు ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు. నో నో నో, అంటే నాకు ఇప్పుడు క్యారెక్టర్ ఇప్పుడే కదా చేస్తున్నాను నేను. ఈ క్యారెక్టర్ ఏంటంటే సో న్యాచురల్ ఒక రిచ్ ఫాదర్, రిచ్ ఫాదర్ ఎలా ఉంటాడు, ఎంతవరకు ఉంటానో అంతవరకే ఉన్నాడు. నా న్యాచురల్ నాలో ఉన్న నా బాడీ లాంగ్వేజ్ దాన్ని పెట్టుకుని డైరెక్టర్ సార్ ఇది చాలు సార్ నాకు దీని మీద వద్దు దీని మీద వద్దు, కొంచెం ఎక్కువగా ఒకవేళ సపోజ్ కొంచెం డ్రామాటైజ్ చేస్తారు వద్దు సార్ ఇది న్యాచురల్ చేయండి సార్, మీరు మీరు మామూలు మీ కొడుకు ఎట్లా ఉంటారు అది అలా చేయించుకున్నారు డైరెక్టర్. అది టోటల్ న్యాచురల్ మీరు ఇందాక అన్నారు అంతకుముందు ఆర్టిస్టులు వేరు డ్రామాటైజింగ్, ఇప్పుడు అంతా చాలా న్యాచురల్గా చేస్తున్నారు. దట్స్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాకు అక్కర్లేదు అలా చేసేవాళ్ళు అంటున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు న్యాచురల్గా నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు అలా చేయాలి, డైలాగ్ పండించాలి సీన్ని పండించాలి, అది చేయగలిగితే చాలు. అది అది డ్రామాటైజ్ చేస్తావు ఏం చేస్తావు ఆ సీన్లో నువ్వు నువ్వు చేస్తున్నావు ఏడిపించాలి. ఇప్పుడు నేను మొన్న ఇది కాకుండా ఇంకో సినిమా చేశాను, అది ఇంకా పేరు ఇంకా పక్కకు పెట్టలేదు, పగా పగా అంటున్నాడు అది ఇంకా పేరు ఏదో మారుస్తున్నాను. అది దాంట్లో ఫుల్ రోల్ ఫుల్ లెంత్ రోల్ నేను షహరీలో ఫుల్ లెంత్ కదా, షహరీ ఫుల్ అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్, ఇందులో హీరోయిన్కి ఫాదరు ప్లస్ డాన్ అన్ని రకాలుగా ఒక స్మగ్ అంటే ఈ మర్డర్స్ చేసే ఒక గ్యాంగ్స్టర్ అనమాట, అటువంటి గ్యాంగ్స్టర్ నేను, అలాగే అదో క్యారెక్టర్ అది చేశాను, అది కూడా రెడీ అవుతుంది సినిమా. సో దాంట్లో కూడా డ్రామాటైజ్ డైరెక్టర్ అడిగాడు కొంచెం ఓల్డ్ స్కూల్ అడిగితే లేదు నేను నా స్టైల్లో చేస్తాను ఇది ఇది ఎలా ఉందో చూడు అని అలా అలా చేసి న్యాచురల్గా చేశాను, బాగా రీచ్ అయింది అనమాట. అల్టిమేట్గా అండి నేను చేయటం డైరెక్టర్ చేయటం కదా, అక్కడ ఆడియన్స్ ఒప్పుకోవాలి, వాళ్ళు చూసా బా కోటి బాగున్నాడు రా బాగా చేశాడు ఫ్రెష్గా ఉన్నాడు. ఎందుకంటే నేను రాజు ఫస్ట్ సినిమా నెల్లూరులో రిలీజ్ అయింది, అంటే ఆల్ఓవర్ ఆంధ్ర రిలీజ్ అవుతే ఫస్ట్ షో మేము నెల్లూరుకి వెళ్ళాం, నేను రాజు నెల్లూరు ఆడియన్స్తో చూద్దాం థియేటర్ మ్యూజిక్కి ఎలా రీసాను, అబ్బా ఏం కొట్టాడు రా అన్నారు అన్నాడు చాలు రా బాబు అలాగా అబ్బా ఏం చేశాడు రా వీడు అంటే చాలు ఆడియన్స్ నుండి. ఏమండి ఎవరన్నా స్టార్ మేకర్స్ వాళ్ళు ఎవరన్నా స్టార్ చేయాలని ఆడియన్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఫ్యాన్స్ అయిపోయి వాళ్ళకి పాప పాల అభిషేకాలు అన్ని అభిషేకాలు చేసి వాళ్ళు ప్రేక్షకులు ఐ మీన్ ఫ్యాన్స్ వాళ్ళు ఆదరించి నిజంగా నేను బాగున్నాను బాగా చేసాడరా అని ఒక చిన్న కామెంట్స్ ఇచ్చినా నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యంగా నేను చేయగలుగుతా. లేదు ఏమరే ఏం బాగాలేదు రాడు ఏంటి రాడు డైలాగ్ బాగాలేదు అన్నారు అనుకో ఇంకా సార్ నాయన వద్దు నన్ను చేయండి రా బాబు యాక్టింగ్ చాలు నాకు ఏదో టింగి టింగ్ ఉంది మ్యూజిక్ కొట్టుకుంటా లేకపోతే జడ్జి గారు ఏదో చేసుకుంటూ పోతుంటాను అంత. ఓకే ఇది మీకు సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనిపిస్తుందా లేకపోతే కంటిన్యూటీ లాగా ఉందా? నో నో దిస్ ఇస్ సెకండ్ ఇన్నింగ్స్ డెఫినెట్లీ డెఫినెట్లీ, అంటే మ్యూజికల్గా మ్యూజికల్గా నేను చాలా చూసాను కదా దాంట్లోనే ఒక మూడు ఇన్నింగ్స్ అయిపోయింది నాకు, పీక్స్ డౌన్ఫాల్స్ పీక్ డౌన్ఫాల్ పీక్ అలా అన్నీ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక వేరే ఫేజ్ స్టార్ట్ అయింది యాక్టింగ్ ఫేజ్, డెఫినెట్గా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, వస్తే మటుకు డెఫినెట్గా నేను నిలబెట్టుకుంటాను ఆ డైరెక్టర్ని ఆ క్యారెక్టర్ని అటు ఆడియన్స్ని అందరినీ మెప్పించగలిగే అది తెచ్చుకుంటాను డెఫినెట్గా.